వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎసీ కార్నర్ దిస్ ఇస్ భార్గవి ఈ రోజు మనం ఎన్సీఆర్టీ బుక్ బుక్కి సంబంధించిన ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ అనేది డిస్కస్ చేద్దాం సో మనకి సీటెట్కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి కీలకం అని చెప్పుకున్నాం కదా అందులో థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన నోట్స్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో ఇప్పుడు మనం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన టోటల్గా మనకి ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో ట్వంటీ సెవెన్ లెసన్స్ ఉన్నాయి వన్ టు ఎయిత్ లెసన్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా గలేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ కనుక చూస్తే గో టు స్కూల్ ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్లో ఉన్న పిల్లలు వాళ్ళు స్కూల్స్కి ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది తెలియజేస్తూ ఉంటుంది చూస్తే కనుక ఇన్ దిస్ లెసన్ ద ఆథర్ వాంట్స్ టు షో ఆస్ దట్ హౌ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఫేస్ డిఫరెంట్ కండిషన్స్ వైల్ గోయింగ్ టు స్కూల్ సో వివిధ ప్రదేశాల్లో ఉన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ లెసన్లో మనకి తెలియజేస్తూ ఉంటారు ఇన్ చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే ఇన్ అస్సాం ఇట్ రెయిన్ సో మచ్ టైమ్స్ ఆఫ్టర్ ద రెయిన్ దెర్ ఈజ్ నీ హై వాటర్ ఎవ్రీవేర్ సో అస్సాంలో కనుక చూస్తే అక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ అనేది పడుతూ ఉంటుంది సో ఎక్కువ రెయిన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయట చిల్డ్రన్ హోల్డ్ ద బుక్స్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ క్రాస్ బ్యాంబో అండ్ రో బ్రిడ్జ్ టు రీచ్ స్కూల్ సో ఇక్కడ చూసారా వెదురు కర్రలతో ఒక బ్రిడ్జ్ లాంటిది నిర్మించారు సో ఇక్కడ పిల్లలు ఏంటంటే ఒక చేత్తో బుక్స్ పట్టుకొని ఇంకొక చేత్తో ఆ రోప్ని పట్టుకొని బ్రిడ్జ్ అంటే ఈ కర్రల పైన స్కూల్కి వెళ్తూ ఉంటారట ఇక్కడ అంటే అస్సాంలో సో ఇక్కడ మనకి బిట్ ఎలా రావచ్చు అంటే బ్యాంబో బ్రిడ్జెస్ అనేవి ఎక్కడ యూస్ చేస్తారు అని రావచ్చు అస్సాంలో లేకపోతే అస్సాంలో ఏ బ్రిడ్జెస్ యూస్ చేస్తారు ఏ బ్రిడ్జెస్ యూస్ చేసి పిల్లలు స్కూల్కి వెళ్తారు అంటే బ్యాంబో బ్రిడ్జెస్ అలా ఏంటంటే ఒక్కొక్క ప్రదేశంలో ఏ ఏ అంటే వేటు వేటు ద్వారా వెళ్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చాడనమాట నెక్స్ట్ లడఖ్లో కనుక చూసుకుంటే ఇన్ లడక్ చిల్డ్రన్ హ్యావ్ టు క్రాస్ ద రివర్ టు గెట్ స్కూల్ సో లడఖ్లో ఒక రివర్ ని దాటి స్కూల్కి వెళ్లాల్సి ఉంటుందట ద రివర్ ఈజ్ వైడ్ అండ్ డీప్ చాలా లోతుగా చాలా పెద్దగా ఉంటుంది దెర్ ఈజ్ స్ట్రాంగ్ ఐరన్ పైప్ అక్రాస్ ద రివర్ టైట్ టైట్లీ విత్ స్ట్రాంగ్ ట్రీస్ ఆర్ రాక్స్ సో ఇక్కడ ఒక చెట్లకు కానీ ఇక్కడ ఉన్న రాళ్ళకు కానీ ఒక ఐరన్ రోప్ లాంటిది కడుతూ ఉంటారు ఈ మధ్య నుంచి ఇక్కడ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో ఈ రోప్ ద్వారా ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఎలా అంటే దిస్ ఈజ్ ఏ సారీ దర్ ఇవర్ ఆ యొక్క రోప్ అనేది టైట్గా కట్టబడి ఉంటుంది దెర్ ఈజ్ ఏ ట్రాలీ అండ్ ఓపెన్ బాక్స్ మేడ్ బై వుడ్ అంటే ఒక ఓపెన్ బాక్స్ లాంటిది సో ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా ఈ బాక్స్ లాంటిది ఈ రోప్కి అమర్చబడి ఉంటుంది అనమాట సో పిల్లలు ఒక నలుగురు ఐదుగురు కలిపి ఈ బాక్స్లోకి వెక్కి ఈ రివర్ అనేది దాటుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ చూసుకుంటే ఒక వుడ్ బాక్స్ లాంటిది ఉంది కదా అటాచ్డ్ విత్ ద రోప్ సో రోప్కి అటాచ్ చేసిబడి ఉంటుంది ఫోర్ ఆర్ ఫైవ్ చిల్డ్రన్స్ ఇట్ ఇన్ ద ట్రాలీ అండ్ హ్యా అండ్ ఎ పుల్లీ హెల్ప్స్ ద ట్రాలీ టు మూవ్ అక్రాస్ ద రోప్ సో ఈ విధంగా ఒక ట్రాలీ లాంటిది ఉంటుందన్నమాట లడక్లో ఇక్కడ ఒక మనిషి అనేవాడు ఉండి దాన్ని పుల్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఆ చివరికి ఆ బాక్స్ అనేది కదులుతుంది సో దాని ద్వారా ఆ రివర్ని దాటుతూ ఉంటారు పిల్లలు సో డ లడక్లో ఏముంటాయి అంటే ఈ ట్రాలీస్ అనేవి ఉంటూ ఉంటాయి నెక్స్ట్ కేరళలో కనుక చూసుకుంటే ఇన్ కేరళ చిల్డ్రన్ గోస్ టు స్కూల్ ఇన్ వల్ల విచ్ ఈజ్ స్మాల్ బోట్ మేడ్ బై వుడ్ సో వుడ్తో చేసే చిన్న బోట్స్ని అక్కడ వల్లాం అని అంటూ ఉంటారు ఇక్కడ పిక్చర్లో చూసారు కదా వాటితో పిల్లలు ఒక స్కూల్కి వెళ్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్లో కనుక చూసుకుంటే క్యామిల్ కార్ట్ అంటే ఒంటి సహాయంతో అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు నెక్స్ట్ గుజరాత్లో కనుక చూస్తే ఇన్ గుజరాత్ చిల్డ్రన్ ఆర్ జుగాట్ టు గో టు దేర్ స్కూల్ ఏ జుగాట్ ఈజ్ వెహికల్ దట్ సౌండ్ ఫుట్ ఫుట్ ఫుడ్ వెన్ ఇట్ వెన్ ఇట్ రన్స్ ద ఫ్రంట్ ఆఫ్ జుగా లుక్ లైక్ ఏ మోటార్ సైకిల్ బట్ ద క్యారేజ్ అట్ ద బ్యాక్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ప్లాంక్స్ ఆఫ్ వుడ్ సో ఇక్కడ చూసారా ఈ బండిని ఈ బండిని జుగాద్ అంటారట ముందు కనుక మనకి చూసుకుంటే ఇక్కడ అంతా కూడా మోటార్ సైకిల్లా కనిపిస్తుంది అలాగే వెనకంతా కూడా వుడ్తో అంటే చెక్కతో చేసిన ఒక కూర్చోడానికి నిల్చోడానికి అవసరమైన ఒక పెట్టేలాగా ఉన్నది కదా సో గుజరాత్లో ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ అనేవి ఉంటాయి పిల్లలు వాటి ద్వారా స్కూల్కి వెళ్తూ ఉంటారు నెక్స్ట్ చూస్తే ఇన్ నార్థర్ హిల్స్ అంటే ఏవైతే ఉత్తరంలో ఉన్న కొండల పర్వతాలు ఉన్నాయో ఉత్తర పర్వతాల్లో చిల్డ్రన్ క్రాస్ స్నో పాత్ టు రీచ్ దేర్ స్కూల్ వైల్ ఇన్ ఉత్తరాంచల్ ద పాత్స్ ఆర్ రాకీ అండ్ అనివెన్ నార్థన్ హిల్స్లో కనుక చూస్తే స్నో స్నో ద్వారా వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే ఉత్తరాఖండ్లో కనుక చూసుకుంటే రాకీ పాత్స్ అంటే రాళ్లతో పేర్చిన ఒక ద మార్గం దారిలా ఉంటుంది సో వాటి గుండా స్కూల్స్కి వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకి బిట్స్ అనేవి ఏ ప్రదేశంలో ఏ ప్లేస్లో వాళ్ళు ఎలా వెళ్తున్నారు అని రావడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ చూస్తే ఇన్ మెనీ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా చిల్డ్రన్ క్రాసెస్ డెన్స్ ఫారెస్ట్ టు గో టు స్కూల్ సో ఇండియాలో చాలా ప్లేసెస్లో ఏంటంటే అడవులను దాటి కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నారట నో మ్యాటర్ వెదర్ దెర్ ఈజ్ డెన్స్ ఫారెస్ట్ ఫార్మ్స్ మౌంటెన్స్ ఆర్ స్నో ఆన్ ద వే చిల్డ్రన్ మేనేజ్ టు రీచ్ స్కూల్ సో అవి రాళ్ళైనా మంచైనా లేకపోతే ఇంకేమైనా కూడా పిల్లలు ఫారెస్ట్లో అయినా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళడం మాత్రం మానట్లేదని చెప్తున్నారు సో అది ఫస్ట్ లెసన్ మనకి నెక్స్ట్ ఇయర్ టు ఇయర్ ఇయర్ టు ఇయర్ అనేది మనకి జంతువులకి సంబంధించింది జంతువుల్లో ఉన్న వేరియేషన్ గురించి తెలియజేస్తూ ఉంటుంది చూస్తే ఇయర్ ఆర్ వన్ ఆఫ్ అవర్ స్పెషల్ సెన్స్ ఆర్గాన్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ అదర్ సెన్స్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ సో మన బాడీలో ఉన్న ఐదు జ్ఞానేంద్రియాల్లో కూడా మనకి చెవులు అనేవి ఎక్కువ ఉపయోగపడేవి అని చెప్తున్నారు దీస్ ఇయర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హీరింగ్ పర్పస్ మనకి చెవులు ఎందుకు పనికి వస్తూ ఉంటాయి వినడానికి పనికి వస్తూ ఉంటాయి మోస్ట్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఆర్ విజిబుల్ ఇయర్ వైల్ మోస్ట్ ఆర్గానిజమ్స్ డోంట్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ విజిబుల్ టు దేర్ బాడీ సర్ఫేస్ సో కొన్ని ఏంటంటే కొన్ని జంతువులు కానీ ఏ వేటికైనా కొన్ని చెవులు బయటకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చెవులు బయటికి కనిపించకుంటూ ఉంటూ వాళ్ళ బాడీలోనే ఉంటూ ఉంటాయి దోస్ యానిమల్స్ విచ్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఇయర్ విజిబుల్ టు దేర్ బాడీ ఆర్ సెట్ టు బి యాజ్ మమల్స్ సో బయటికి ఏవైతే కనిపిస్తూ ఉంటాయో సో వాటిని మనం మమల్స్ అని అంటూ ఉంటాం నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మమల్స్ మమల్స్కున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే లక్షణాలు ఏంటి అంటే గివ్ బర్త్ టు బేబీస్ సో చెవులు బయటికి కనిపించే జంతువులన్నీ కూడా పిల్లల్ని కంటూ ఉంటాయి దే నరిష్ దేర్ యంగ్ వన్స్ బై మిల్క్ దే ప్రొడ్యూస్ పాలిస్తూ ఉంటాయి పిల్లల్ని కానీ పాలిస్తూ ఉంటాయి దే డోంట్ లే ఎక్స్ ఎక్సెప్షన్ డగ్ బిల్లెడ్ ప్లేట్ అప్ ప్లాటియస్ అండ్ సో ఇక్కడ ఏంటంటే కొన్ని సారీ గుడ్లు అనేవి పెట్టవన్నమాట అన్నీ కూడా పిల్లల్ని కానీ పాలిస్తూ ఉంటాయి స్పిన్ని అండ్ ఈటర్ ఎగ్ స్పైనీ యాంటీటర్ అనేది ఎకిడ్నా అనేది ఉంటుందట దే హ్యావ్ ఎక్స్టర్నల్ ఇయర్ విజిబుల్ టు బాడీ సర్ఫేస్ సో బయటికి చెవులు అనేవి కనిపిస్తూ ఉంటాయి దే హ్యావ్ హెయిర్స్ త్రూ అవుట్ ద బాడీ సో వెంట్రుకలు అనేవి ఉంటాయి బాడీ మొత్తం కూడా వెంట్రుకలు అనేవి ఉంటూ ఉంటాయి నెక్స్ట్ కనుక చూస్తే అదర్ యానిమల్స్ ద డోంట్ షో దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫిషెస్ బర్డ్స్ రెప్టైల్స్ అండ్ ఆంఫీబియన్స్ సో ఈ ఏవైతే లక్షణాలు చూపించవో వాటిని మనం ఫిష్ ఫిషెస్ బర్డ్స్ రెప్టైల్స్ యాంఫీ యాంఫీబియన్స్ కింద విడదీయడం అయితే జరిగింది నెక్స్ట్ డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇయర్స్ సో మనం చూస్తున్న జంతువుల్లో దానికి కూడా వేరు రకాల ఇయర్స్ అనేవి ఉంటూ ఉంటాయి అమాంగ్ ది యానిమల్స్ సమ్ ఇయర్ కెన్ బీ సీన్ వైల్ సమ్ ఇయర్ కనాట్ బీ సీన్ దో దే హ్యావ్ ఇయర్స్ సో మనకి కొన్ని జంతువుల్లో ఇప్పుడు పిచ్చుక కోడి ఇలాంటి కొన్ని పక్షుల్ని పక్షులకి చెవులు ఉన్నట్టు మనకి కనిపిస్తుండు అలాగే కొన్ని కుక్క పిల్లి మేక ఇలాంటి వాటికి చెవులు ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో అలా ఏంటంటే జంతువుల్లో కొన్ని చెవులు బయటకు కనిపిస్తాయి కొన్ని బయటికి కనిపించకుంటూ ఉంటూ ఉంటాయి యానిమల్స్ హూస్ ఇయర్ కెన్ బీ సీన్ సీన్ కెన్ బీ సీన్ డీర్ టైగర్ ఎలిఫెంట్ జిరాఫీ క్యాట్ డాగ్ ర్యాట్ లయన్స్ సో వీటన్నింటికి కూడా చెవులు బయటికి కనిపిస్తూ ఉంటాయి అలాగే యానిమల్స్ హూస్ ఇయర్ కాంట్ బి సీన్ ఆర్ ఫిష్ ఫ్రాగ్ టాట్ హ్యాండ్స్ బర్డ్స్ లిజర్స్ క్రొకోడైల్స్ ఎలిగేటర్స్ వీటన్నింటికి కూడా మనకి చెవులు బయటికి కనిపించవు నెక్స్ట్ ఎలిఫెంట్ హ్యావ్ ఫ్యాన్ లైక్ ఇయర్స్ ఎలిఫెంట్కి పెద్ద చెవులు అనేవి ఈ విధంగా ఉంటూ ఉంటాయి సో అవి వాటికి ఫ్యాన్స్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట ర్యాబిట్ హ్యావ్ లీఫ్ లైక్ ఇయర్స్ అంటే ఈ విధంగా ఉంటూ ఉంటాయి అనమాట ఈ విధంగా ఉంటాయి కదా అలీ అలాగా నెక్స్ట్ జిరాఫీ అండ్ ర్యాబిట్ హ్యావ్ ఇయర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ అంటే కొన్ని జంతువులకి చెవులు పక్కన అంటే చెవులకి సారీ చెవు ఇయర్స్ అనేవి మనకి చెవులు అనేవి పక్కన ఉంటాయి కొన్ని కుందేలు కనుక చూసుకున్నారనుకోండి ఈ విధంగా పైన ఉంటాయి అలా కొన్ని జంతువులకి పక్కన ఉంటాయి కొన్ని జంతువులకి తల పైన ఉంటావు డాగ్స్ హ్యావ్ ఇయర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద హెడ్ సో ఇప్పుడే చెప్పుకున్నట్టు హెడ్కి ఈ విధంగా సైడ్స్ ఉంటూ ఉంటాయి నెక్స్ట్ బర్డ్స్ లిజర్డ్స్ క్రొకోడైల్ హ్యావ్ టైనీ హోల్స్ ఆన్ ద బోట్ సైడ్స్ ఆఫ్ హెడ్స్ దీస్ హోల్స్ సర్వ్ యాజ్ ఇయర్స్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ సో పక్షులకి కానీ బల్లులకి క్రొకోడైల్స్కి ఏంటంటే చెవులు ఉంటాయి కానీ అవి మనకి కనిపించవు హెడ్ లోపల చిన్న హోల్స్ లాగా ఉంటూ ఉంటాయి యానిమల్స్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆన్ యానిమల్స్ ఆర్ డ్యూ టు ద హెయిర్ ఆన్ దేర్ స్కిన్ సో ఏంటంటే మనకి ప్రతి యానిమల్ ప్రతి జంతువుని కనుక చూసుకుంటే వాటి యొక్క స్కిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు పులి అనేది ఒకలా ఉంటుంది సింహం ఒకలా ఉంటుంది జిరాఫీ ఒకలా ఉంటుంది జీబ్రా ఒకలా ఉంటుంది సో వాటిపైన చారలు కూడా వేరు వేరు రకాలుగా ఉంటూ ఉంటాయి ద ప్యాటర్న్స్ ఆర్ స్ట్రైప్స్ ప్రెజెంట్ ఆన్ ద బాడీ ఆఫ్ యానిమల్స్ మ్యాచ్ విత్ దేర్ సరౌండింగ్స్ లైక్ గ్రాస్ ప్లాంట్స్ ఎక్సెట్రా అంటే అవి ఎలా అంటే చుట్టూ ఏవైతే జంతువులు ఉంటాయో ఇప్పుడు సింహం అనేది ఉన్నదనుకోండి అది బ్రౌన్ కలర్ గడ్డిలో కలిసిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అలాగే జీబ్రా కొన్ని చారల్లో కలిసిపోయినట్టు ఉంటుంది అలా ఏంటంటే ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా వాటి చుట్టుపక్కల ఉన్న ఏవైతే ప్రదేశాలు ఉంటాయో వాటికి తగ్గట్టుగా ఉంటూ ఉంటాయని చెప్తున్నారు దీస్ ప్రివెంట్ యానిమల్స్ ఫ్రమ్ బీయింగ్ స్పాటెడ్ బై ప్రెడేటర్ సో అవి ఏంటంటే అవి తప్పించుకోవడానికి దాక్కోవడానికి వాటిలో కలిసిపోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీబ్రా హైట్స్ ఇట్ సెల్ఫ్ బిహైండ్ ద గ్రాస్ దీస్ స్ట్రైప్స్ కన్ఫ్యూజ్ ద ప్రెడేటర్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఇట్ దేర్ బై ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ సో ఎవరైనా దానికి హాన్ హాని కలిగించాలని చూసినప్పుడు ఏంటంటే అది గడ్డిలో కలిసిపోతూ ఉంటుంది సో అప్పుడు అది ఎక్కడున్నది ఏంటి అనేది దానికి క కనిపించకుండా చేస్తుంది కాబట్టి అది ఒక రక్షణ కవచనలా ఉంటూ ఉంటుంది దీస్ ట్రైబ్స్ యాజ్ యాక్టర్స్ నేచురల్ క్యామోఫ్లో విత్ దీస్ ట్రైప్స్ దే క్యాన్ ఈజీలీ హైడ్ ఇన్సైడ్ బుషెస్ అండ్ గ్రాసెస్ ఫ్రమ్ దేర్ ప్రిడేటర్ ప్రిడేటర్ యానిమల్స్ సో ఏంటంటే ఏవైతే హాన్ కలిగించే ఉంటాయో యానిమల్స్ ఉంటాయో వాటి నుంచి ఇవన్నీ కూడా కాపాడుతూ ఉంటాయి నెక్స్ట్ నాట్ ఆల్ యానిమల్స్ హ్యావ్ హెయిర్స్ ఆన్ స్కిన్ సో అన్ని జంతువులకి హెయిర్స్ అనే హెయిర్ అనేది ఉండదు స్కిన్ పైన హెయిర్స్ ఆర్ ద ప్రైమరీలీ ఫీచర్స్ ఆఫ్ ద యానిమల్ బిలాంగ్స్ టు క్లాస్ మమ్మాలియా ఆన్ ద అదర్ హ్యాండ్ బర్డ్స్ హ్యావ్ ఫీదర్ ఇన్ ప్లేస్ ఆఫ్ హెయిర్ సో బర్డ్స్కే కనుక చూసుకుంటే హెయిర్కి బదులు ఈకల్ లాంటివి ఉంటూ ఉంటాయి వెన్రుకల్ లాంటివి యానిమల్స్ దట్ హ్యాస్ హెయిర్స్ ఆన్ స్కిన్ క్యాట్ డాగ్ ర్యాట్ కౌ బఫెలో లయన్ టైగర్ ఎలిఫెంట్ వీటన్నింటికి కూడా హెయిర్ అనేది ఉంటుంది అలాగే యానిమల్స్ దట్ హ్యావ్ ఫీదర్స్ ఆన్ బాడీ అంటే బాడీ పైన ఈకలు ఉండేవి వల్చర్ క్రోస్ పారో ఈగల్ హాక్ ప్యారెట్ రాబిన్ వీట వీటన్నింటి వీటన్ని కూడా వెన్రుకల్ని కలిగి ఉంటాయి సమ్ ఆఫ్ ద యానిమల్స్ గివ్ రైస్ టు ద యంగ్ వన్ వైల్ అదర్ మే లే లెగ్స్ సో లే ఎగ్స్ ఏంటంటే కొన్ని జంతువుల్ని కలిపి పాలిస్తూ ఉంటాయి కొన్ని గుడ్లు పెడుతూ ఉంటాయి ద యానిమల్స్ దట్ గివ్ రైస్ టు ద యంగ్ వర్న్స్ ఆర్ వైవాపరస్ సో ఎవరైతే ఏ జంతువులైతే పిల్లల్ని అంటాయో వాటిని మనం వైవాపరస్ అంటాం వైల్ అదర్ ఆర్ సెట్ టు బి బీ ఓవి ఓవ్యాపరస్ సో ఓవీపరస్ అని అంటూ ఉంటాం వైవాపరస్ యానిమల్స్ అంటే ఏంటంటే ఎలిఫాంట్ కౌ డాగ్ క్యాట్ లయన్ టైగర్ ఇవన్నీ కూడా మనకి ఈ యానిమల్స్ కిందకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఓవిపరస్ యానిమల్స్ కిందకి యాంట్స్ ఇన్సెక్ట్ కాక్రోచ్ లిజర్డ్ ఫ్రాక్ టాడ్స్ స్నేక్ ఇవన్నీ కూడా ఈ యానిమల్స్ కిందకి రావడం జరుగుతుంది అవన్నీ కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి వన్స్ అవర్ ప్లానెట్ ఎర్త్ వాజ్ రూల్డ్ బై ద లార్జెస్ట్ క్రియేచర్స్ లైక్ డైనోసర్స్ ఇక్కడ క్రియేచర్స్ అంటే ఏంటంటే యానిమల్స్ అని అర్థం సో పూర్వం మన భూమి అనేది పెద్ద జంతువులైన డైనోసర్స్ చేత ఏలబడేదట నవ్ దే ఆర్ ఆల్ ఎక్స్టెంట్ నవ్ ఐ డేస్ లిజర్డ్స్ ఆర్ సెట్ టు బి యాజ్ ద లిటిల్ డైనోసర్స్ ఆఫ్ న్యూ సో నార్మల్గా ఏంటంటే ఈ డైనోసర్స్ అనేవి ఇప్పుడు అంతరించిపోయాయి ఇప్పుడు లేవు వీటి బదులు ఏంటంటే బల్లులు లిజర్డ్స్ ఉంటాయి కదా వాటిని లిటిల్ డైనోసర్స్ అని పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ టైగర్ గురించి కనుక చూస్తే టైగర్ అనేది మనకి నేషనల్ యానిమల్ దీస్ ద సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కరేజ్ ప్రైడ్ సో ధైర్యానికి సాహసానికి ఇది ఒక సింబల్ కింద చెప్తూ ఉంటారు దే హ్యావ్ స్ట్రైప్స్ ఆన్ దేర్ బాడీ అండ్ బిలాంగ్స్ టు ద క్యాట్ ఫ్యామిలీ సో దీనికి బాడీ పైన చారలు అనేవి ఉంటాయి ఇది క్యాట్ ఫ్యామిలీకి చెందిందనమాట ఈ టైగర్స్ కూడా ఇప్పుడు అంతరించిపోతున్నాయి చాలా వరకు నవ్ ఎడేస్ ద నెంబర్ ఆఫ్ టైగర్స్ అండ్ అదర్ యానిమల్స్ ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ ఇండియా సమ్ ఆఫ్ ద కాజెస్ ఆర్ సో చాలా వరకు పక్షులు కానీ జంతువులు కానీ అంతరించుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే పీపుల్ హంట్ దెమ్ ఫర్ దేర్ బోన్స్ అండ్ స్కిన్ సో వాటి యొక్క ఎముకలకి కానీ చర్మానం కోసం కానీ ఏంటంటే వాటిని చంపేస్తున్నారు నెక్స్ట్ డిఫారెస్టేషన్ బికాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఫారెస్ట్స్ ఆర్ డిపే డిసపియరింగ్ విచ్ రిడ్యూసెస్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్ సో ఏంటంటే వా చాలా అవసరాల కోసం చెట్లు నరికేయడం వల్ల ఈ పక్షులన్నీ కూడా పక్షులు కానీ జంతువులు కానీ వాటి యొక్క నివాసాలనేవి కోల్పోయి అంతరించిపోతున్నాయి అనమాట సో ఇది ఇయర్ టు ఇయర్ లెసన్కి సంబంధించి నెక్స్ట్ ఎ డే విత్ నందు సో ఏ విత్ నందు అనేది ఏంటో చూద్దాం దిస్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఎలిఫెంట్ నేమ్ నందు సో నందు అనే ఎలిఫెంట్ గురించి ఈ లెసన్ మనకి తెలియజేస్తుంది అబౌట్ ఎలిఫెంట్ హెర్డ్ ఎలిఫెంట్ హెర్డ్ అంటే ఏంటంటే ఎలిఫెంట్ యొక్క అని అండ్ ఎలిఫెంట్ హెర్డ్ హ్యాస్ మెయిన్లీ ఫీమేల్ అండ్ బేబీ ఎలిఫెంట్ సో ఈ గుంపులో ఏంటంటే మెయిన్గా ఒక ఫీమేల్ ఎలిఫెంట్ ఉంటుంది అలాగే బేబీ ఎలిఫెంట్ ఉంటుంది ఎ హెర్డ్ మే హ్యావ్ టెన్ టు ట్వెల్వ్ ఫీమేల్ అండ్ యంగ్ వర్న్స్ సో పది నుంచి పన్నెండు ఎలిఫాంట్స్ గుంపుని హెడ్ అంటారు అంటే హెడ్ అంటే నార్మల్గా గుంపు అని సో ఒక గుంపులో పది నుంచి పన్నెండు ఆడి ఏనుగులు అనేవి ఉంటాయి ఓల్డెస్ట్ ఫీమేల్ ఈస్ ద లీడర్ ఆఫ్ హెడ్ సో ఎవరైతే బాగా ముసలి ఏనుగు ఉంటుందో అది నాయకత్వం వహిస్తూ ఉంటుంది మేల్ ఎలిఫెంట్స్ లివ్ ఇన్ ద హెడ్ టిల్ దే ఆర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సో మగ ఏనుగులు అనేవి పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాలు వచ్చే వరకు అందులో ఉంటాయి తర్వాత అవి విడిపోయి ఒంటరిగా ఉంటూ ఉంటాయి నెక్స్ట్ ఎలిఫెంట్స్ గురించి కనుక చూస్తే ఎలిఫెంట్స్ ఆర్ ద లార్జెస్ట్ మమ్మల్స్ అండ్ లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్ సో ఎలిఫెంట్స్ అనేవి మమ్మల్స్లోనే లార్జెస్ట్ అంట అండ్ భూమిపైనే లార్జెస్ట్ యానిమల్స్ సమ్ ఎలిఫెంట్స్ వే యాజ్ మచ్ యాజ్ ఫోర్ థౌ ఫోర్టీన్ థౌజండ్ పౌండ్స్ అండ్ ఆర్ టాలెస్ థర్టీన్ ఫిట్ సో పదమూడు అడుగుల వరకు పెరుగుతాయట అలాగే పద్నాలుగు వేల పౌండ్స్ బరువు అనేది ఉంటాయట త్రీ మంత్స్ ఓల్డ్ ఎలిఫెంట్ నియర్లీ వేస్ అబౌట్ టూ హండ్రెడ్ కేజెస్ సో ఒక మూడు నెలలు ఉన్న ఏనుగు పిల్ల రెండు వందల కేజీలు అనేది ఉంటుందట ఎలిఫెంట్ కెన్ ఈట్ మోర్ దాన్ హండ్రెడ్ కేజీస్ ఆర్ వన్ క్వింటాల్ ఆఫ్ లీవ్స్ అండ్ ట్విగ్ ఇన్ వన్ డే సో ఒక ఎలిఫెంట్ రోజుకి వంద కేజీల ఆకులు అవి తింటుందట లేదా ఒక క్వింటాల్ అనేది తింటుందట ఎలిఫెంట్ రెస్టింగ్ పీరియడ్ ఈజ్ వెరీ లెస్ సో అది పడుకునే కాలం చాలా తక్కువ టూ టు ఫోర్ అవర్స్ మాత్రమే అది రెస్ట్ తీసుకుంటూ ఉంటుందట ఎలిఫెంట్ లవ్స్ టు ప్లే ఇన్ ద మడ్ అండ్ వాటర్ విచ్ కీప్స్ దేర్ స్కిన్ కూల్ సో ఎలిఫెంట్ చాలా హాట్గా ఉంటుందా అంటే ఎలిఫెంట్ లోపల టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అది ఆ టెంపరేచర్ని కొంచెం బయట పంపించడానికి ఎక్కువగా నీట్తో ఆడుతూ ఉంటుంది బురదలో ఎక్కువగా ఆడుతూ ఉంటుందట ఎందుకంటే హైట్ కొంచెం రెడ్యూస్ చేయడానికి ఎలిఫెంట్ ఇయర్ ఆర్ ఫ్లాప్ వర్క్స్ యాజ్ ఫ్యాన్ అండ్ దీస్ ఫ్లాప్స్ హెల్ప్ దెమ్సెల్స్ టు కూల్ సో అటు చెవులు అనేవి ఎప్పుడు ఆడిస్తూనే ఉంటాయి కదా అవి ఏంటంటే కొంచెం గాలి అనేది వచ్చేలా చేసుకుంటూ వాటి యొక్క బాడీని కూల్ చేసుకుంటూ ఉంటాయట ఎలిఫెంట్స్ అనేవి నెక్స్ట్ ద టీత్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ ది ఎలిఫెంట్ టస్క్ ఈజ్ మోడిఫైడ్ ఇన్ సిసర్ సో దంతాలనే ఉంటాయి కదా లైక్ ఎలిఫెంట్స్ సమ్ అదర్ యానిమల్స్ ఆల్సో లివ్ టుగెదర్ ఇన్ గ్రూప్స్ దీస్ యానిమల్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ హెడ్స్ సో ఏవైతే జంతువుల యొక్క గుంపులు ఉంటాయో వాటిని మనం హెడ్స్ అని అంటూ ఉంటాం అవే ఏనుగులే కాదు మిగతా జంతువులు కూడా కొన్ని కొన్ని గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి సపోజ్ హనీ బీస్ కానీ తేనెటీగలు కానీ చీమలు ఇవన్నీ కూడా గుంపులుగా నివసిస్తూ ఉంటాయి యానిమల్స్ ఇన్ హెడ్స్ యూజువలీ మూడ్ మూవ్ అరౌండ్ టుగెదర్ సర్చింగ్ ఫర్ ఫుడ్ సో ఇవి గుంపులుగా నివసించినప్పుడు ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తూ ఆహారాన్ని అవి బతకడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది మనకి థర్డ్ లెసన్ నెక్స్ట్ ద స్టోరీ ఆఫ్ అమృత

కెజాడి అనే ఒక విలేజ్ ఉండేదట ఆ విలేజ్ కా నేమ్ ఎందుకు వచ్చింది అంటే కెజాడీ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉండేవట సో అది ఎక్కడుంది అంటే జోధ్పూర్ రాజస్థాన్లో ఉండ ఉన్నది అమృతాదేవి బిలాంగ్స్ టు బిష్నోయ్ కమ్యూనిటీ హూ టు గ్రేట్ కేర్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ యానిమల్స్ అండ్ టేక్ అన్ అవ్ టు ప్రొటెక్ట్ దెమ్ అట్ ఎనీ కాస్ట్ సో బిష్నోయ్ అనేది ఒక కమ్యూనిటీ ఎందుకు అంటే ఏ ఎంత అంటే ప్రాణాలకు తెగించాయినా కూడా చెట్లని జంతువుల్ని కాపాడడానికి ఆ కమ్యూనిటీ అనేది కృషి చేస్తుండేది దానికి సంబంధించిన ఆవిడ ఈ అమృతదేవి ద పీపుల్ ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ రి రిమెంబర్డ్ వాట్ దేర్ ఎల్డర్స్ యూజ్ టు టెల్ దెమ్ దే యూజ్ టు సే అగర్ పెర్ హెయిన్ టు హుమ్ హెయిన్ అంటే ఏంటంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కెన్ సర్వైవ్ వితౌట్ అర్స్ బట్ వీ కాన్ సర్వైవ్ వితౌట్ దెమ్ సో చెట్లు జంతువులు అనేవి మనం లేకపోయినా బతకలో కానీ అవి లేకపోతే మనం బతకలేము అనే ఒక దానిపైన అంటే ఆ బోధన అనేది అలా వాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉండేదనమాట షీ సాక్రిఫైడ్ హర్ లైఫ్ అలాంగ్ విత్ హర్ త్రీ డాటర్స్ అండ్ త్రీ సిక్స్టీ త్రీ విలేజెస్ బై హగ్గింగ్ ద ట్రీస్ సో ఆమె ఆమె యొక్క ముగ్గురు కూతుర్లు అలాగే మూడు వందల అరవై మూడు మంది ఊర్లో వాళ్ళు అందరూ కలిసి చనిపోవడం జరిగిందట సారీ ట్రీస్ని హగ్ చేసుకోవడం జరిగిందట ఎందుకో చూద్దాం షీ సేవ్డ్ ద ట్రీస్ బై డూయింగ్ దిస్ ఫ్రమ్ ద కింగ్స్ పీపుల్ హూ వాంట్ టు కట్ ద ట్రీ అండర్ ద కన్సెంట్ ఆఫ్ కింగ్ సో దాట్ దే క్యాన్ బిల్డ్ ఎ న్యూ కింగ్స్ ప్యాలెస్ సో ఒక ఒకరోజు కింగ్ ఏమంటాడంటే రాజు సో కొత్త ప్యాలెస్ కట్టడానికి ఆ చెట్లు అనేవి నరికేసి ఉడ్డు తిండి అని పంపిస్తూ ఉంటాడు సో పంపించినప్పుడు ఆ చెట్లు నరకొద్దు అని చెప్పి వాళ్ళు హక్ చేసుకుంటువారు అనమాట ఆ చెట్లని చెట్లు నరకొద్దు అని చెప్పి హక్ చేసుకున్నప్పుడు ఈ రాజు యొక్క బటులు వాళ్ళని చంపేసి ఆ చెట్లని నరికేస్తారనమాట సో అప్పుడు ఆమె అలాగే ఆమె యొక్క ముగ్గురు కూతుర్లు మూడు వందల అరవై మూడు మంది విలేజెస్ కూడా చనిపోతారు అప్పుడు ఏమవుతుందంటే వెన్ ద కింగ్ హియర్డ్ ఆఫ్ దిస్ సో అప్పుడు ఈ న్యూస్ రాజ్ గారికి తెలుస్తుంది హీ కుడ్ నాట్ బిలీవ్ దట్ పీపుల్ గేవ్ అప్ దే లీవ్స్ ఫర్ ట్రీస్ సో నిజంగా అంటే చెట్ల కోసం వాళ్ళు ప్రాణాలే వదిలేశారనేది అతను నమ్మలేకపోతాడు హీ విజిటెడ్ ద విలేజ్ హిమ్సెల్ఫ్ దేర్ హీ లెర్నడ్ అబౌట్ విలేజెస్ రెస్పెక్ట్ ఫర్ ట్రీస్ అండ్ యానిమల్స్ సో అతనే స్వయంగా ఊరికి వెళ్ళి వాళ్ళకి చెట్ల పైన యానిమల్స్ పైన ఉన్న ప్రేమని తెలుసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాడనమాట ఆఫ్టర్ దాన్ హీ డిక్లర్డ్ ద ఏరియా ఆ క్యారెడ్ గ్రౌండ్ అండ్ ఆర్డర్డ్ పీపుల్ నో ట్రీ వుడ్ బీ

సో ఆ ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే కెజాడియో ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఫౌండ్ ఇన్ డెజర్ట్ ఏరియా సో డెజర్ట్ ఏరియా అంటే ఎడారిల్లో మాత్రమే ఉంటుందట డోంట్ రిక్వైర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పెద్దగా వాటర్ అనేది ఏమీ అవసరం లేదు బార్క్ ఆఫ్ ట్రీ ఆర్ యూజ్ టు మేక్ మెడిసిన్ సో ఆ యొక్క బెరడ్తో మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారట పీపుల్ యూజ్ టు కుక్ ఇట్స్ ఫ్రూట్స్ యాజ్ వెజిటేబుల్స్ అండ్ ఇట్స్ లీఫ్ సర్వాస్ ఫుడర్ ఫర్ యానిమల్స్ సో అది వాటి యొక్క ఆకులు యానిమల్స్ తింటూ ఉంటాయి వాటి యొక్క ఫ్రూట్స్ వండుకుంటూ తింటూ ఉంటారట ద వుడ్ ఆఫ్ దిస్ ప్లాంట్ డస్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇన్సెక్ట్ ఎవర్ సో దాని యొక్క వుడ్ అనేది ఎప్పటికీ చెదలు పట్టదట చిల్డ్రన్ యూస్ టు ప్లే అండర్ ద షేడ్ ఆఫ్ దిస్ దిస్ ప్లాంట్ సో ఆ యొక్క చెట్టు కింద పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట ఇవన్నీ కెజాడీ ట్రీ యొక్క ఇంపార్టెన్స్ సో ఇది మనకి ఫోర్త్ లెసన్ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ కనుక చూస్తే అనిత అండ్ ద హనీ బీస్ దిస్ ఈజ్ ఎ ట్రూ స్టోరీ బేస్డ్ ఆన్ ఎ గర్ల్స్ స్టార్ నేమ్ అనిత కుష్శవాహా సో అనిత అనే ఒక అమ్మాయి యొక్క రియల్ స్టోరీ అనమాట ఇది గర్ల్స్ స్టార్ అంటే ఏంటో చూద్దాం గర్ల్స్ స్టార్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ విచ్ టెల్స్ ఎక్స్ట్రాడినరీ టేల్స్ ఆఫ్ ఆర్డినరీ గర్ల్స్ హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ లీవ్స్ హ్యావ్ చేంజ్డ్ దేర్ లీవ్స్ బై గోయింగ్ టు స్కూల్ సో ఈ గర్ల్స్ స్టార్ అనేది ఒక ప్రాజెక్ట్ అనమాట అది దేనికి అంటే ఎవరైతే నార్మల్గా ఉండే అమ్మాయిలు స్కూల్కి వెళ్ళడం ద్వారా వాళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది ఏంటి అనేది చెప్తూ ఉంటుంది అనిత లీవ్స్ ఇన్ బొచ్చాచా ఈ విలేజెస్ నేమ్స్ అన్నీ కొంచెం వెరైటీగా ఉన్నాయండి బొచ్చాహా ఇది సంథింగ్ మరి ఆ ప్రొనౌన్సియేషన్ నాకు తెలియట్లేదు విలేజ్ ఆఫ్ ముజఫ్ఫర్పూర్ ముజఫర్పూర్ డిస్టిక్ ఇన్ బీహార్ సో బీహార్లో ముజఫర్పూర్లో బొత్సాహ అనే ఒక విలేజ్ అనేది ఉన్నదట షీ స్టేడ్ విత్ హర్ పేరెంట్స్ అండ్ టూ యంగర్ బ్రదర్స్ సో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ బ్రదర్స్తో అక్కడ ఉండడం జరుగుతుంది షీ స్టడీ ఇన్ కాలేజ్ టీచ్ యంగ్ చిల్డ్రన్ అండ్ ఆల్సో కీప్ హనీ బీ సో ఆమె ఏంటంటే స్టార్టింగ్ ఆమెని స్కూల్కి పంపించడానికి ఎవరు ఇష్టపడరు అనమాట తర్వాత అంటే వాళ్ళ పేరెంట్స్ ఇష్టపడరు తర్వాత తను బాగా మారం చేస్తే స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ఇష్టపడుతుంది దాని తర్వాత కాలేజ్ కూడా చదువుతుంది అండ్ హనీ బీస్ని పెంచడం నేర్చుకుంటుంది అనమాట వన్ డే షీ పీపుల్ ఇన్ టు ద స్కూల్ ఇన్ హర్ విలేజ్ షీ సైలెంట్లీ వెంట్ అండ్ సాట్ డౌన్ బిహైండ్ ద చిల్డ్రన్ షీ వెంట్ హోమ్ అండ్ పిక్డబ్ కరేజ్ టు టాక్ హర్ పేరెంట్స్ అబౌట్ గోయింగ్ టు స్కూల్ బట్ దే డినేడ్ ఫర్ హర్ నాట్ టు సారీ నాట్ డూ సో చెప్పాను కదా వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉండదు అనమాట ఆమె స్కూల్కి వెళ్ళడం వన్ ఆఫ్ ద టీచర్స్ ఇన్ హర్ విలేజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మై పేరెంట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ సో చదువుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళ టీచర్ వాళ్ళ నాన్నకి చెప్తారు ద టీచర్ టోల్ దెమ్ దట్ దే వుడ్ నాట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఫర్ హర్ ఎడ్యుకేషన్ అప్ టు క్లాస్ ఫైవ్ టైమ్ పాస్డ్ అండ్ సూన్ షీ కంప్లీటెడ్ క్లాస్ ఫైవ్ సో ఐదో క్లాస్ వరకు మీ అమ్మాయికి ఎలాంటి డబ్బులు కట్ట అవసరం లేదు ఫ్రీయే చదువుకొని అని చెప్తే చదువుకుంటుంది ఐదో తరగతి పాస్ అంటే అయిపోతుంది హర్ పేరెంట్స్ ఆస్క్డ్ దట్ ఇట్ వాస్ టైం ఫర్ హర్ టు లీవ్ స్కూల్ షో సో షీ స్టార్టెడ్ టు టీచ్ యంగర్ చిల్డ్రన్ ఫ్రమ్ ద మనీ దట్ షీ ాట్ షీ వాజ్ ఏబుల్ టు కంటిన్యూ హెర్ ఓన్ స్టడీస్ సో ఇంకా ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది కదా నువ్వు మానే అని చెప్పి వాళ్ళమ్మ నాన్న అంటే లేదు అని చెప్పి తనకంటే చిన్న వాళ్ళకి ట్యూషన్ చెప్తూ ఆమె డబ్బులు సంపాదించి తనే ఓన్గా చదువుకుంటూ ఉండేది షీ స్టార్టెడ్ బీ కీపింగ్ ఆర్ ఎపికల్చర్ విత్ హెర్ స్టడీస్ సో చదువుకుంటూనే ఈ ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం గురించి ఏదో ఒక ట్రైనింగ్ అనేది అవుతుంటే అక్కడికి వెళ్ళి మొత్తం నేర్చుకొని పెంచడం అదే తేనెటీగల్ని పెంప పెంపకం అనేది జరుపుతూ ఉంటుంది దెర్ ఆర్ మెనీ లిచీ ట్రీస్ ఇన్ హర్ ఏరియా హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్ టు ద లిచీ ఫ్లవర్స్ సో లిచీ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయంట వాళ్ళు ఉండే ఏరియాలో అక్కడ లిచీ ఫ్లవర్స్కి ఈ తేనెటీగలు బాగా అట్రాక్ట్ అవుతూ ఉండేవి షీ జాయిన్ ఎ కోర్స్ రన్ బై ద గవర్నమెంట్ టు లెర్న్ అబౌట్ దిస్ సో కోర్స్లో జాయిన్ అయింది డ్యూరింగ్ హర్ ట్రైనింగ్ షీ ఫౌండ్ దట్ హనీ బీస్ లే దేర్ ఎగ్స్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్ సో అక్టోబర్ నుంచి డిసెంబర్కి ఇవి తేనెటీగలు అనేవి గుర్లు పెడుతూ ఉంటాయట సో ఇది గుర్తు పెట్టుకోండి ఇలాంటివే మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దిస్ వాజ్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ బీ కీపింగ్ సో ఇదే మంచి అవకాశం సో పెంచడానికి తేనెటీగలు అనుకుంటుంది షీ కంప్లీటెడ్ బీ కీపింగ్ కోర్స్ బట్ షీ డిడ్ నాట్ హ్యావ్ మనీ టు కీప్ హర్ ఓన్ బీస్ అండ్ స్టార్ట్ వర్క్ షీ కంటిన్యూ టు టీచ్ అండ్ విత్ టైమ్ షీ కలెక్ట్ ఫైవ్ థౌజండ్ విత్ దిస్ మనీ షీ బౌట్ టూ బాక్సెస్ ఫర్ కీపింగ్ బీస్ ఈచ్ బాక్స్ కాస్ట్ టూ హండ టూ థౌజండ్ సో ఆమె దగ్గర స్టార్ట్ చేయ కోర్స్ కంప్లీట్ అయిపోయింది తన దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి డబ్బు లేదు అప్పుడు ఏం చేసిందంటే ట్యూషన్స్ చెప్పుకుంటూ ఒక ఐదు వరకు దాచి సో ఒక రెండు బాక్సెస్ అనేవి కొన్నదనమాట ఆ తేనెటీగలు రావడానికి రెండు బాక్సెస్ కొన్నది ఒక్కొక్క బాక్స్ రెండు వేలు పెట్టి మిగతాది మెడిసిన్స్కి అలాంటి వాటికని షుగర్కి వాటికి ఆ మిగతా రిమైనింగ్ అమౌంట్ అనేది ఉంచిందనమాట విత్ ద రిమైనింగ్ మనీ షిబౌట్ షుగర్ టు మేక్ ద సిరప్ ఫర్ హనీ బీస్ అండ్ మెడిసిన్స్ టు క్లీన్ ద బీ హైస్ ల్యాటర్ ఆన్ షీ పర్చేస్ టూ మోర్ బాక్సెస్ సో వాటితో షుగర్ దాన్ని కొని మెడిసిన్స్ కొని తర్వాత ఇంకొక రెండు బాక్సెస్ కొంటుంది ద లిచీ ట్రీస్ ఫ్లవర్ బ్లూమ్స్ ఇన్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఫ్లవర్స్ అనేవి విడతాయనమాట షీ పుట్ ఆల్ హెర్ ఫోర్ బాక్సెస్ నియర్ ద లిచి ఆర్చర్డ్స్ సో అక్కడ లిచీ ఫ్లవర్స్ దగ్గరలో ఆ బాక్సెస్ అనేవి ఉంచుతుంది షీ ాట్వెల్వ్ కిలోగ్రామ్స్ ఆఫ్ హనీ ఫ్రమ్ ఈచ్ బాక్స్ నవ్ షీ హ్యావ్ ట్వంటీ బాక్సెస్ ద కాస్ట్ ఆఫ్ వన్ కేజీ హనీ ఈస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇన్ హర్ విలేజ్ సో అలాగా ఆ బాక్సెస్లో ఆమెకి ఒక్కొక్క బాక్స్ నుంచి పన్నెండు కేజీలు వచ్చిందట తర్వాత ఒక వాటితో ఒక ఇరవై బాక్సెస్ కొని ఈ బిజినెస్ అనేది కంటిన్యూ చేసేది సో ఒక కేజీ హనీ ఎంత అంటే థర్టీ ఫైవ్ రూపీస్ రావడం జరిగిందనమాట వాళ్ళ విలేజ్లో థర్టీ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉండేది నా అనిత గోస్ టు కాలేజ్ త్రూ సైకిల్ విచ్ ఇస్ ఫైవ్ కేఎం ఎవే ఫ్రమ్ హిజ్ విలేజ్ అనిత మేక్ విలేజ్ పీపుల్ అవేర్ అబౌట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ఫర్ ఎవ్రీ వాన్ టు స్టడీ సో ఫైవ్ కిలోమీటర్స్లో కాలేజ్ ఉండేది కాలేజ్ కూడా జాయిన్ అయింది అండ్ కాలేజ్ జాయిన్ అవుతూ వాళ్ళ వాళ్ళ విలేజ్లో ఉన్న పీపుల్కి చదువుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసింది ఎవ్రీ చిల్డ్రన్ హ్యాజ్ ఎ రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు క్లాస్ ఎయిత్ అకార్డింగ్ టు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ ఆర్టికల్ టూ ట్వంటీ వన్ ఏ ఆఫ్ అమెండ్మెంట్ ఎయిటీ సిక్స్ సో ఇలాంటివే మనకి బిడ్స్ వస్తూ ఉంటాయి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ప్రతి పిల్లవాడు కూడా ఎయిత్ క్లాస్ వరకు చదువుకోవడానికి అర్హులు ఫ్రీగా చదువుకోవడానికి అర్హులు ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ట్వంటీ వన్ ఏ అమెండ్మెంట్ ఎయిటీ సిక్స్ అని చెప్పారు టు ప్రమోట్ మోర్ అవేర్నెస్ అబౌట్ స్కూల్ గవర్నమెంట్ స్టార్టెడ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ అమెండెడ్ ఇన్ టూ థౌజండ్ వన్ బై సుప్రీంకోర్ట్ ఆర్డర్ సో ఈ విధంగా పిల్లలు స్కూల్కి రావాలి అనే ఉద్దేశంతోనే మిడ్ డే మీల్ పథకం అనేది కూడా స్టార్ట్ చేశారు సో ఇక్కడ బీహైవ్ అంటే తేనెటీగల గురించి కనుక చూస్తే బీహైవ్ హ్యావ్ వన్ క్వీన్ బీ దట్ లే ఎగ్స్ సో మనకి తేనె పట్టు మొత్తంలో కూడా ఒక రాణి ఈగ అనేది ఉంటుందట సో అది ఎగ్స్ని పెడుతూ ఉంటుంది ఫ్యూ మేల్ బీస్ ఉంటాయి అంటే డ్రోన్స్ అని అంటూ ఉంటాం మగ తేనెటీగల్ని డ్రోన్స్ అని అంటూ ఉంటారట దట్ హెల్ప్స్ ఇన్ మేటింగ్ విత్ క్వీన్ అండ్ వర్కర్ బీస్ హూస్ ఫంక్షన్స్ ఆర్ నెట్వర్క్ కలెక్షన్ సో ఇక్కడ ఈ వర్కర్ బీస్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే తేనెని కలెక్ట్ చేసి తెస్తూ ఉంటారు హై ఇన్ఫార్మేషన్ సో తేనె పట్టు కట్టడానికి కానీ తేనె తేడానికి ఆ పట్టుని సంరక్షించడానికి ఇవన్నీ కూడా అలాగే క్వీన్ బీస్ని సంరక్షించడానికి ఈ వర్కర్ బీస్ అనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అనమాట సో అక్కడ క్వీన్ బీ యొక్క పని ఏంటి అంటే గుడ్లు పెట్టడం సో మిగతా పనులు చేసేవన్నీ కూడా వర్కర్ బీసే చేస్తూ ఉంటాయి అన్నమాట సో వీటి గురించి కూడా బిట్ అనేది లాస్ట్ టైం రావడం జరిగింది లాస్ట్ టైం ఆర్ ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో బిట్ అనేది రావడం జరిగింది సో ఈమె అనమాట అనిత ఈ విధంగా ఆమె ట్వంటీ బాక్సెస్తో తేనెటీగల పెంపకం అనేది జరుపుతూ ఉండేది నెక్స్ట్ లెసన్ కనుక చూస్తే సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి సిక్స్ సెవెన్ ఎయిత్ లెసన్స్ అనేవి ఒక కంటిన్యూ అనమాట సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అంతా కూడా ఒకే లెసనే పార్ట్స్ కింద ఇవ్వడం జరిగింది ఒమానాస్ జర్నీ ఫ్రమ్ ద విండో రీచింగ్ గ్రాండ్ మదర్స్ హౌస్ సో ఇక్కడ రాంగ్ పడిందండి రీచింగ్ గ్రాండ్ మదర్స్ హౌస్ అనమాట సో ఈ విధంగా మూడు మూడు కూడా ఒకే లెసన్కి సంబంధించి చూద్దాం అబౌవ్ ఆల్ ద టాపిక్స్ బేస్డ్ ఆన్ ద ట్రైన్ జర్నీ ఆఫ్ ఏ గర్ల్ నేమ్ ఒమానా సో ఒమానా అనే అమ్మాయి యొక్క ట్రైన్ జర్నీని మూడు పార్ట్స్ కింద ఇవ్వడం జరిగింది ఒమానా వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ గాంధీధామ్ గుజరాత్ టు కొట్టాయం కేరళ సో గుజరాత్ టు కేరళ వెళ్ళాలని అనుకున్నదట

లగేజ్ అంతా సర్దుకున్నాక కాసేపు అయ్యాక టికెట్ కలెక్టర్ టీసీ వచ్చారు సో వచ్చిన తర్వాత అందరు టికెట్స్ కలెక్ట్ చేయడం జరిగింది చూసారనమాట ద టికెట్ కలెక్టర్ ఈజ్ రికగ్నైజ్డ్ బై హీస్ కోడ్ అండ్ బై ద బ్యాడ్జ్ ఆన్ బోత్ ఆఫ్ హీస్ షోల్డర్ షోయింగ్ టీటీఈ విచ్ స్టాండ్స్ ఫర్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ సో ఒక బ్లాక్ కోట్ అనేది వేసుకుంటారు బ్యాడ్జెస్ అనేవి ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు టీసీ అని మనం కనుక్కోవచ్చు ద ట్రైన్ పాసెస్ త్రూ మెనీ స్టేషన్స్ డ్యూరింగ్ హెర్ జర్నీ లైక్ అహ్మదాబాద్ వల్సాద్ మాట్గోన్ ఉడిపి రత్నగిరి కోజికోడ్ కొట్టాయం వైల్ పాసింగ్ ఫ్రమ్ మాట్గోన్ ఆన్ ద ట్రైన్ పాస్ డే లెవిల్ క్రాసింగ్ సో ఇక్కడ ఏంటంటే చాలా స్టేషన్స్ని వాళ్ళు చాలా సిటీస్ని వాళ్ళు దాటుకుంటూ వెళ్ళారట ఒమానా సా మెనీ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఆన్ రైల్వే క్రాసింగ్ లైక్ బస్ ట్రక్ కార్ ఆటో రిక్షా మోటార్ సైకిల్స్ సైకిల్స్ టాంగాస్ అండ్ బులకాట్ దామ్ సమ్ పీపుల్

రెండు వేల బ్రిడ్జెస్ దాటాలట అండ్ నైంటీ టూ టనల్స్ గుండా ట్రైన్ అనేది వెళ్ళాలట వెళ్ళిందట ద రూట్ ఈస్ ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ రివర్స్ దట్ ఈస్ వై దిస్ రీజన్ హ్యావ్ దట్ మచ్ నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ టనల్స్ సో ఎక్కువ రివర్స్ మౌంటైన్స్ ఉండడం వల్ల అన్ని దాటాల్సి వచ్చింది ఆన్ ద వే ఫ్రమ్ గుజరాత్ టు కేరళ ద ట్రైన్ క్రాసెస్ మహారాష్ట్ర గోవా కర్ణాటక గుజరాత్ నుంచి కేరళ వెళ్ళాలంటే మహారాష్ట్ర గోవా కర్ణాటక క్రాస్ చేసి వెళ్ళాలి ద ట్రైన్ పాసెస్ త్రూ ఉడిపి అండ్ రీచ్డ్ కోజికాడ్ సో ఉడిపి గుండా వెళ్ళి కోజికడ్ చేరుకుంటుందనమాట కోజికడ్ ఈజ్ ద సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ ఇన్ సౌత్ అన్ ఇండియా ఆన్ ద మలబార్ కోస్ట్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాలికట్ సో కోజికడ్ అనేది కేరళలో ఉన్నది అండ్ దాన్ని మనం కాలికట్ అని కూడా అంటారట ఆఫ్టర్ ఏ జర్నీ ఆఫ్ నియర్లీ థర్టీ సిక్స్ అవర్స్ ఒమానాస్ రీచ్డ్ కొట్టాయం దట్ టైం టేకెన్ ఫ్రమ్ కోజికడ్ టు రీచ్ కొట్టాయం ఇస్ త్రీ అవర్స్ సో థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత కొట్టాయం చేరుకున్నది కొట్టాయం నుంచి సారీ కోజియం ని కోజికడ్ నుంచి కొట్టాయం చేరుకోవడానికి త్రీ అవర్స్ టైం అనేది పట్టిందట అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డిబో డిబోర్డింగ్ ద ట్రైన్ ఒమానా డిసైడెడ్ టు స్టే ఎట్ వాలియమ్మ హౌస్ ఇన్ మలయాళం వాలియమ్మ ఈజ్ ద ఎల్డర్ సిస్టర్ ఆఫ్ మదర్ మదర్ యొక్క సిస్టర్ని వాలియమ్మ అని అంటూ ఉంటారట అక్కడ ఉందామని ఫిక్స్ అయిందట ఒమానా ఫ్రమ్ దేర్

వైల్డ్ హర్ జర్నీ షీ సా మెనీ పీపుల్ వర్కింగ్ ఎట్ రైల్వే స్టేషన్ లైక్ కూల్ ఈటీటీ గార్డ్ డ్రైవర్ రైల్వే పోలీస్ వెండర్ టికెట్ సెల్లర్ క్లీనర్ ఎక్సెట్రా సో ఈ జర్నీలో వీళ్ళందరినీ ఇంతమంది అక్కడ పనిచేయడం చూసిందట వైల్డ్ హర్ జర్నీ షీ వెర్డిక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ ఫుడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ సమ్ ఆఫ్ ఆర్ సో ఈ జర్నీలో తను చాలా లాంగ్వేజెస్ని తెలుసుకుందట అలాగే చాలా మంది చాలా ఫుడ్స్ని అక్కడ ఏ ఫేమస్ ఫుడ్స్నో కూడా తెలుసుకుందట సో లాంగ్వేజ్ ఏ స్టేట్లో చూస్తే మలయాళం అనేది కేరళ కొంకణి అనేది గోవా మరాఠీ అనేది మహారాష్ట్ర కన్నడ కర్ణాటక గుజరాతీ గుజరాత్ సో ఇలాంటివే మనకి బిట్స్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో మీరు బిట్ అనేది ఎక్కడ వస్తుందో గుర్తించండి సో ఇలాంటివే మనకి బిట్స్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఏ ఫుడ్ అనేది ఎక్కడ ఫేమస్ అనేది కనుక చూస్తే గుజరాత్లో డోక్లా కండ్వి లెమన్ రైస్ అనేది గోవాలో ఫిష్ కర్రీ సీ ఫుడ్ అనేది ఊతప్పం అనేది తమిళనాడు పూర్ణన్ పోలి పావుబాజీ అనేది మహారాష్ట్ర ఇడ్లీ దోశ అనేది కేరళ నీర్ దోశ మైసూర్ పాక్ అనేది కర్ణాటకలో ఫేమస్ ఫుడ్స్ అట నెక్స్ట్ ఏ రిజర్వ్ ట్రైన్ టికెట్ ట్రైన్ టికెట్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ థింగ్ సో మనం ఒక రిజర్వేషన్ చేయించుకున్న ట్రైన్ టికెట్ అనేది ఉంటుంది కదా అందులో మనకి ఏవేవి కనిపిస్తాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రైన్ నెంబర్ ఉంటుంది పిఎన్ఆర్ నెంబరు డేట్ ఆఫ్ ట్రావెలింగ్ నేమ్ ఆఫ్ ట్రైన్ ఫేర్ నంబర్ ఆఫ్ పీపుల్ కోచ్ నెంబర్ సీట్ నెంబర్ బెర్త్ పొజిషన్ క్లాస్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటరు డిపార్చింగ్ స్టేషన్ అండ్ డెస్టినేషన్ పాయింట్ డిపార్చింగ్ టైం ఫ్రమ్ బోర్డింగ్ స్టేషన్ అండ్ అరైవల్ టైం ఆఫ్ ట్రైన్ అట్ బోర్డింగ్ డి బోర్డింగ్ స్టేషన్ సో మనం ఎక్కింది ట్రైన్ నెంబరు ప్లాట్ఫామ్ నెంబరు కోచ్ నెంబరు ఆ యొక్క సీట్ నెంబర్ బెర్త్ పొజిషను ఎన్ని కిలోమీటర్స్ మనం ఇక్కడ ఎన్ని టై ఎంత టైంకి ఎక్కుతాం అక్కడ ఎంత టైంకి దిగుతాం ఇలాంటి పొజి ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది మనకి ఈ ఎన్సీఆర్టీ ఫోర్త్ క్లాస్లో ఉన్న వన్ టు ఎయిత్ లెసన్స్కి సంబంధించిన బిట్స్ అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే సో వీటిని కనుక మీరు ఖచ్చితంగా చదివినట్టయితే బిట్స్ అనేవి ఎక్కడికి పోవడానికి అవకాశం అనేది ఉండదు ఎందుకంటే అన్ని పాయింట్స్ కూడా ఇక్కడ కవర్ చేసి డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది సో మీరు కనుక వీడియోని ఎండ్ వరకు కనుక చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఎలాంటి మార్క్స్ అనేవి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు సో ఇది మనకి ఫోర్త్ క్లాస్లోని ఫస్ట్ పార్ట్ ఈవీఎస్కి సంబంధించి మిగతా పార్ట్స్ అనేవి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దానికంటే ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే వీడియోని లైక్ చేస్తేనే అది చాలామందికి షేర్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం